వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం, ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని నివలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మోత మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు, మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నా నోరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలే కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్లకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం, మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తలే. మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి, మేము తీసినవి కావు. మేము పోయేవరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. నేను పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి. ఇవన్నీ రైతులు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి. ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే, మేము తీయలే. ఇక చిన్నవి ఉండే కదా పేపర్లలో, కాగితాల్లా ఉండదు చూడు. ఇంకా ఉండినండి, నేను ఇచ్చిన రైతు ఇచ్చిన నాకు అవి.